వినాయకుడు సాధారణంగా తొండంతో ఓ కాలిని మడిచి కూర్చొని అభయం ఇవ్వడమే మనం చూసుంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో వినాయకుడు చిన్న పిల్లవాడిలా పాకుతూ, భక్తుల చేత లేఖలు రాయించుకుంటూ ఇలా పలు రూపాల్లో దర్శనమిస్తుంటాడు. వివిధ రూపాల్లో గణేశుడు శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడు పాతాల వినాయకుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. పాతాలంలో వెలిసినందున ఈయనకు ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అంతేకాదు, ప్రక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తుండడంతో ఆ ఆలయం చాలా మంగళకరంగా ఉంటుంది. అలాగే తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలోని జలకంఠేశ్వర ఆలయంలో వెలిసిన గణపతి పాకుతూ దర్శనమిస్తాడు గనుక ఆయనకు బాలగణపతి అనే పేరు వచ్చింది. అలాగే తమిళనాడులో ఆలయాలకు ప్రసిద్ధిగాంచిన ఊరు కుంభకోణంలోని తారాసురం అనే ప్రాంతంలో ఉన్న ఏకదంతుడిని మొండి వినాయకుడిగా పిలుస్తారు. పిల్లలు మొండిగా ఉంటే ఇక్కడకు వచ్చి స్వామివారికి మొక్కుకుని గరికమాల ఉండ్రాళ్ళు సమర్పించుకుంటారు. ఇలా చేయడం ద్వారా వారు మొండితనం విడిచిపెట్టి బుద్ధిమంతులుగా మారతారని వారి నమ్మకం. ఇంకో విషయం ఏమిటంటే, రాజస్థాన్లో భక్తులు వినాయకుడికి ఏకంగా లేఖలే రాస్తారట. రాజస్థాన్లోని మోదీ దుంగరి అనే ప్రాంతంలో వెలిసిన ఈ వినాయకుడి పాదాల వద్దే భక్తులు తమ లేఖలను సమర్పించుకుంటారట. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.